హాయ్ నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తాను అన్నాను కదా అలానే వర్క్ నేర్చుకోవడానికి విజయవాణి అన్నపూర్ణ గారు వచ్చారు తను టూ శారీస్ చేశారనమాట ఒకటేమో క్రాస్ లైన్స్ ఇది వచ్చేసి వన్ సైడ్ బోర్డర్ బోర్డర్ పళ్ళు షిగోరీ అనమాట బాడీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి కింద బోర్డర్ వరకు పళ్ళు వరకు షిగోరీ చేశాము బ్లౌజ్ కూడా షిగోరీ చేసాము అనమాట అదేలానో చూపిస్తాను చూడండి చూడండి ఒక జాన ఒక బెత్త తీసుకున్నాను నేను అంటే వన్ సైడ్ కింద వైపు మాత్రం బోర్డర్ ఉంటుంది బిగ్ బోర్డర్ ఇలా మనం ఒక లెవెల్లో మనం ఒక లైన్ అనేది గీసుకుంటే చూడండి జానా ఒక బెట్ట ఇలా మీరు చూసుకొని ఒక లైన్ అయితే గీసుకోండి అలానే పళ్ళు వైపు కూడా లైన్ గీసేద్దాం కింద వైపు కాకుండా పై వైపు తీసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపించిన విధంగా మాత్రమే చేయండి మీరు ఓకే నీట్గా వస్తుంది చూడండి ఇలా మనం ఎలా అయితే లైన్ తీసుకున్నామో ఆ లైన్ మీద మాత్రమే మనం ఇలా మడుచుకుంటూ వెళ్ళాలి అప్పుడు నీట్గా మనకి బోర్డరు ఆదర్ నుంచి ఇద్దరికి కరెక్ట్ ఒకే లెవెల్లో వస్తుంది చూడండి చిన్న చిన్నగా కుచ్చిల్లాగా ఫామ్ చేసుకుంటూ వస్తున్నాం మనము ఇలా నీట్గా మీరు కూడా వర్క్ నేర్చుకోవాలంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి అందరు అడుగుతున్నారు మీదే ఊరు మేడం అని చెప్తాను నేను ఓకే చూడండి ఇది బోర్డర్ మనకి లైను ఎంతవరకు అయితే గీసుకున్నామో అంతవరకు గీసి తర్వాత పళ్ళు సైడ్ కూడా ఒక గీత గీసాం కదా ఆ గీత వైపు మనం ఇలా టర్న్ చేసుకొని చూడండి ఎక్కడైతే ఎండ్ ఉందో గీత అక్కడ దాకా మనం దీన్ని ఫోల్డ్ చేసామన్నమాట ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఒక కోస కట్టేసేద్దామండి ఇంకా డిజైను అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట ఓకే చూడండి ఇక్కడ మనం ఒక గట్టిగా పురి కోస ఒకటి కట్టేసాం ఉచ్చుముడి వేసుకోండి అండి ఇప్ప వీలుగా ఓకే ఇప్పుడు మనం ఇటు వన్ సైడు షిగోరి చేద్దాం చూడండి ఇలా పురికోస ఒకటి తీసుకొని మనం ఎక్కడైతే పురికోస కట్టామో అక్కడికి నేను ఈ డిజైన్ అక్కడి నుంచి ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ముందుగా ఒకటి రౌండ్ చుట్టుకోవాలి మనం పురికోస ముందుగా అక్కడ రౌండ్ చుట్టాలి మనం ఎక్కడైతే కట్టామో అక్కడ రౌండ్ చుట్టిన తర్వాత నేను క్రాస్గా తీసుకుంటున్నాను చూడండి ఇలా క్రాస్గా మనకి మొత్తం కట్టేసేయాలండి దీన్నే షిగోరి డిజైన్ అంటారు స్ప్రే డిజైన్ అంటారు షిగోరి అంటారనమాట ఇలానే మనం మొత్తం కూడా కట్టుకోవాల్సి ఉంటుంది చూడండి బార్డర్ మొత్తం ఫినిష్ అయిపోవచ్చింది నేనే కడితే తను నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి తన చేత కూడా నేను వర్క్ చేపిస్తున్నాను చూడండి ఇలా బిర్రుగా కట్టాలన్నమాట బిర్రుగా కట్టిన తర్వాత లూజ్ అనేది వస్తే మనకిక్కడ డిజైన్ నీట్గా కనిపించదు కాబట్టి బిర్రుగా చుట్టాలి ఇప్ప తీసుకునేటట్టు వీలుగా ఉండాలి డిజైన్ మాత్రం గట్టిగా కట్టాలన్నమాట లేకపోతే కలర్ అంతా లోపలికి వెళ్ళిపోయి మనకి డిజైన్ కరెక్ట్గా ఉండదు ఓకే మనకు శారీ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ కూడా సేమ్ వన్ సైడ్ అంటే హ్యాండ్స్ వరకు ప్లెయిన్ వదిలేసి మనం బ్లౌజ్ మొత్తం సిలిగోరీ చేస్తున్నాము చూడండి మనం నెఫ్తాల్ కలర్స్ వ్యాట్ కలర్స్ వాడుతున్నాము నెఫ్తాల్ కలుపుకోవటానికి మనం వేడి నీళ్ళతోటి కలపాలి చూడండి ఇది నెఫ్తాల్ టూ స్పూన్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు హాట్ వాటర్ కొంచెంగా పోసి దాన్ని బాగా కలుపుకోవాలి హాట్ వాటర్ పోసి బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన హాట్ వాటర్ వన్ లీటర్ వాటర్ కూడా అందులో పోసేసుకొని బాగా కలపాలి కలర్ కలిపిన తర్వాత కాస్టిక్ సోడా మనం ఎంతైతే కలర్ తీసుకున్నామో అంత కాస్టిక్ షోడా వేసుకోవాలండి చూడండి ఎలా ఉన్నాయి వాటర్ మనకి ఇప్పుడు మనం కాస్టిక్ సోడా వేసిన తర్వాత వాటర్ చూడండి ఎలా మారిపోయినాయో మనకి ఇలా మారటం వల్లనే తెలుస్తుంది మనం కలర్ అనేది పర్ఫెక్ట్గా కలిపాము అని ఓకే ఇప్పుడు మనం బేస్ తీసుకుంటున్నాము మనం పింక్ కలర్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు శారీకి డార్క్ పింక్ వస్తుందండి జార్జెట్ శారీ కాబట్టి ఇంకా డార్క్గా కనిపిస్తుంది చూడండి టూ స్పూన్స్ బేస్ తీసుకున్నాను నేను అందులో ఇప్పుడు చల్లటి నీళ్ళతోటి కలుపుకోవాలి బేస్ అనేది మనం చల్లటి నీళ్ళతోటి కలుపుకోవాలి చూడండి అది బాగా కరిగిన తర్వాత ఆలం ఆలం కూడా టూ స్పూన్స్ తీసుకోవాలి మనం ఎంతైతే కలర్ తీసుకున్నామో ఆలం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి ఆలం బాగా కరగాలండి కరగకపోతే మనకు కలర్ సరిగా రాదు కాబట్టి ఆలం బాగా కలుపుకోండి కలిపిన తర్వాత సోడియం నైట్రేట్ ఇది ఒక స్పూన్కి సగవ స్పూన్ మాత్రమే తీసుకోవాలి అంటే మనం టూ స్పూన్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ నైట్రేట్ తీసుకున్నాము అలానే యాసిడ్ టూ స్పూన్స్ యాసిడ్ తీసుకోవాలి కలర్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ యాసిడ్ కూడా కలుపుకోవాలన్నమాట చూడండి మనకి ఇది బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం దీన్ని వడకట్టుకోవాలి ఎందుకంటే పైన చూడండి తెట్టెలు తెట్టెలుగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం దీన్ని బాగా వడకట్టుకోవాలి ఆలం అనేది బాగా కరగకపోతే మనకి కలర్ రాదండి కాబట్టి నీట్గా కలుపుకోండి చూడండి ఇప్పుడు రెండు టబ్బుల్లో వాటర్ తీసుకుంటున్నాను నేను మినిమం మన శారీకి పది రెట్లు ఉండాలండి మన చీర బరువుకి పది రెట్లు నీళ్ళు ఉండాలి అప్పుడే మనం డై చేయటానికి మనకి శారీ ఫ్రీగా మూవ్ అవుతుందనమాట చూడండి ఒక టబ్లో నెఫ్తాల్ మనం హాట్ వాటర్లో కలుపుకున్నటువంటి నెఫ్తాల్ అనమాట ఓకే చూడండి ముప్పావు భాగం దాకా పోస్తున్నాను నేను తరువాత బేస్ ఒక టబ్లో బేస్ కూడా తీసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు మనం దీన్ని డై చేసుకుందాం ముందు నెఫ్తాల్లో డై చేయాలి ముందు నెఫ్తాల్లో డై చేయాలి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏది ముందు ఏది వెనక అనేది మీకు నీట్గా తెలుస్తుంది చేసే పని పర్ఫెక్ట్గా నీట్గా రావాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి నీట్గా ఇందులో డయ్యింగ్ నీట్గా చేయాలండి మనకి నెఫ్తాలు అంటుకుంటేనే బేస్ అనేది అంటుకుంటుంది చూడండి స్పైడర్ లాగా కట్టాం కదా దాన్ని మనం గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం కలర్ అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి కట్టిన దగ్గర కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేయండి చేసిన తర్వాత గట్టిగా పిండాలి పిండిన తర్వాత మాత్రమే మనం బేస్లో డిక్ చేయాలి దాన్ని మనకు అందులో నెఫ్తాల్ వాటర్ ఏమీ ఉండకూడదు చూడండి బేస్లో డై చేస్తుంది బేస్ వాటర్ పోసిన తర్వాత కొంచెం వాటర్ని కలుపుకోండి బాగా కలిపిన తర్వాత మాత్రమే డై చేసుకోండి వాటర్లో అంతా మనకి కలవాలి కాబట్టి చూడండి మనకి శారీ కూడా బాగా డై అయింది నెఫ్తాల్లో ఏ నెఫ్తాల్లో మనం డిప్ చేసినా కూడా మనకి ముందుగా ఎల్లో కలర్ అనేది వస్తుంది ఇది ఎల్లో కలర్ వచ్చింది కదా నేను ఇలానే ఉంచేసుకుంటా నాకు ఎల్లో శారీ కావాలి అంటే అది ఉండదండి మనం వాటర్లో డిప్ చేయగానే మొత్తం పోతుంది అది కలర్ కాదనమాట నెఫ్తాలి అది అంతవరకే కలర్ అంటే బేస్ మనం బేస్లో డిప్ చేస్తేనే ఇప్పుడు మనకి కలర్ అనేది వస్తుంది మీకు ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ కూడా రెండిట్లో ముంచితేనే మనకి ఎల్లో కలర్ వస్తుంది చూడండి ఇప్పుడు మనకి ఇది బాగా మంచి పింక్లో రెడీ అవుతుంది బేస్లో బాగా డిప్ చేసిన తర్వాత గట్టిగా పిండుకోవాలండి పిండిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో వెంటనే వేసేసుకోవాలి చూడండి ఇలా వెంటనే నార్మల్ వాటర్లో పెట్టేసేయండి ఇప్పుడు మనం బ్లౌజ్ కూడా డై చేద్దాము ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ డిజైన్ అనేది ప్రిపేర్ చేయాలి చూడండి మనం దీన్ని ఓపెన్ చేసి శారీ బ్లౌజు బార్డర్ పళ్ళు బ్లౌజు రెండు కూడా మనం ఓపెన్ చేసి మళ్ళీ వైట్ అనేది బయటకు వచ్చేటట్టు పింక్ అనేది లోపలికి వెళ్ళేటట్టు నీట్గా పెట్టుకొని మళ్ళీ డిజైన్ కట్టుకోవాలి మనం పింకు గ్రే కలర్ టూ కలర్స్ చేస్తున్నామండి చూడండి నీట్గా ఇలా తీసుకొని వైట్ అనేది అంతా బయటకు తీసుకొచ్చాను చూడండి అలా చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం స్ప్రేలాగా కట్టేసేద్దాం బిర్రుగా కట్టండి అండి మొత్తం కలర్ అంతా లోపలికి వెళ్ళిపోతే మనకి ఆ స్ప్రే అనేది బాగా కనపడదు త్రీ కలర్స్ వైట్ కూడా కనిపించాలి మనకు కొంచెం ఓకే శారీ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ కూడా ఓపెన్ చేద్దాము చాలామంది రిప్పదీయటం చాలా కష్టంగా ఉంది మేడం అని అంటున్నారు కాబట్టి నేను చూపిస్తున్నా చూడండి ఎలా ఊడ తీసుకోవాలనేది కూడా కూర్చొని పనిచేస్తే మనకి పని కదండి కాబట్టి నిలబడి చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి ఈ బ్లౌజు ఇప్పుడు మళ్ళీ మనం ఈ వైట్ అనేది కొంచెం బయటకు ఉండేటట్టు పింక్ అనేది లోపలికి వెళ్ళేటట్టు మళ్ళీ దీన్ని కూడా డిజైన్ చేసుకుందాం ఓకే నేను కట్టడమే కాదండి అన్నపూర్ణ గారి చేత కూడా నేను కట్టించాను అనమాట ఇప్పుడు చూడండి కలర్స్ ఇది వ్యాట్ కలర్ వ్యాట్ కలర్ అనేది మనం వేడి నీళ్ళతోటి కలుపుకోవాలి వేడి నీళ్ళల్లోనే డై చేసుకోవాలి ఇందాక నెఫ్తాలు మనం చల్లటి నీళ్ళల్లో డై చేసాం కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనం వేడి నీళ్ళలోనే డై చేసుకోవాలి కలర్ కలపటము వేడి నీళ్ళల్లో కలుపుకోవాలి డై చేసుకోవటం కూడా వేడి నీళ్ళల్లోనే చేసుకోవాలి చూడండి హాట్ వాటర్ పోసి కొంచెంగా కలుపుకుంటున్నాం మనం ముందు కలర్ కలిసిన తర్వాత మాత్రమే వన్ లీటర్ వాటర్ పోసుకోండి కలర్ బాగా కలిసిన తర్వాత ఒక వన్ లీటర్ వాటర్ పోసి ఇప్పుడు కెమికల్స్ వేద్దాం మనం వాట్ కలర్లోకి కావాల్సిన కెమికల్స్ కాస్టిక్ సోడా హైడ్రోజ్ అనమాట ఒక స్పూన్ కలర్కి రెండు స్పూన్ల కాస్టిక్ వేసుకోవాలి రెండు స్పూన్ల హైడ్రోజ్ వేసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ కలర్ తీసుకున్నామండి కాబట్టి త్రీ స్పూన్సు కాస్టిక్ త్రీ స్పూన్స్ హైడ్రోజ్ వేస్తున్నాము ఈ కెమికల్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే బుస బుస పొంగుతూ ఉంటుందన్నమాట అలానే హాట్ వాటర్లో కూడా కొంచెం కెమికల్ వేసుకోవాలి మనం కాస్టిక్ హైడ్రోజ్ రెండు కూడా వేసుకోవాలి మనకు వేడిగా ఉంటే నీళ్ళు చూడండి బుస బుస ఎలా పొంగుతుందో వెంటనే కరిగిపోతుందనమాట ఈ కెమికల్ ఇప్పుడు మనం ఒక టబ్బులో హాట్ వాటర్ పోసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కలరు ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం బాగా డై చేసుకుందామండి నీట్గా వన్ సైడ్ మాత్రమే డై చేసుకుందాము ఇప్పుడు నీళ్ళల్లో అలా చేతులు పెట్టుకొని మనం గ్లౌజెస్ ఉంచుకుంటే మనకి వేడి అనేది చేతులకు తగలకుండా ఉంటుంది చూడండి మనం డై చేసేసాము వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని డైయింగ్ చూపించలేదు ఎటు నెఫ్తాల్ డైయింగ్ చూపించాను కదా అలానే నీట్గా డై చేసుకోండి ఓకే ఇప్పుడు మనం డిజైన్ ఓపెన్ చేసి చూద్దామో ఎలా వచ్చిందో చూడండి మనం కొసా నీరు బిర్రుగా కట్టడం వలన ఆ స్ప్రే డిజైన్ ఆ లైన్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగా వచ్చిందండి వన్ సైడ్ బోర్డర్ ఒక వైఫ్ మాత్రం రెడ్ కలర్ అంటే పింకు ఆరిన తర్వాత మనకు పింక్ కలర్ వచ్చేస్తుందండి చాలా బాగా వచ్చింది డిజైన్ పళ్ళు బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ కింద వైపు బోర్డర్ అనమాట చూడండి పళ్ళు పైన బాడీ అంతా మనకు పింక్ వచ్చేసింది కింద బోర్డర్ అంతా కూడా మనకి షిగోరి చేసాము ఓకే ఇప్పుడు నార్మల్ వాటర్లో పెట్టి బాగా గుంజుకోవాలి బాగా జాడించిన తర్వాత మళ్ళీ ఇంకొక నార్మల్ వాటర్లో కూడా మళ్ళీ మనం జాడించుకుంటే క్లాత్ అనేది బాగా షైనింగ్గా కనిపిస్తుందండి అప్పుడు కెమికల్ అనేది అందులో ఉండకుండా మనం రెండు మూడు సార్లు చీరని జాడించుకోవాల్సి ఉంటుంది రెండు మూడు టబ్బుల వాటర్లో మనం శారీని జాడించుకోవటం వలన చీర అనేది చాలా షైనింగ్గాను ఉంటుంది కెమికల్ ఏదన్నా ఉంటే కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఇలా జాడించిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక టబ్బు వాటర్లో కూడా దీన్ని జాడించుకుందాము ఇప్పుడు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో చూడండి ఇలా ఓపెన్ చేసుకోండి బ్లౌజ్ కానీ ఏదైనా షిగోరి కట్టినప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకోండి నీట్గా చాలామంది ఆన్లైన్లో స్టూడెంట్స్ ఉన్నారు నాకు వాళ్ళకి నేను ఇలా చూపించడానికి కుదరట్లేదు ఈరోజు నేను వాళ్ళని చూపిస్తున్నాను మీరందరూ కూడా ఇలా ఓపెన్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది మేడం కట్టడం ఇప్పదీయటం చాలా కష్టంగా ఉంది అంటున్నారు చూడండి ఇలా ఇప్ప తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఓపెన్ చేసినా చూడండి చూడండి త్రీ కలర్స్ తోటి మనకి హ్యాండ్స్ వరకు చూడండి మనకి బోర్డర్ పెట్టేసాము బ్లౌజ్ మొత్తం షీగోరీ చేసాం అనమాట త్రీ కలర్స్తో కనిపిస్తుంది కదా ఓకే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా మనం దీన్ని కూడా నార్మల్ వాటర్లో బాగా జాడించుకుందాం జాడించిన తర్వాత మళ్ళీ ఇంకొక టబ్లో కూడా ఆ వాటర్లో కూడా జాడించుకుంటే మనకి చాలా అందంగా రెడీ అయిపోతాయి ఇలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలంటే నేను పైన పయనిచ్చిన నెంబర్కి కాల్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ